బలవంతపు ల్యాండ్ పూలింగ్ను ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. విశాఖ జిల్లాలో సిపిఎం నాయకులు ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. బెదిరింపు చర్యలతో లబ్ధిదారులతో సంతకాలు సేకరించడం అన్యాయమన్నారు. జిల్లాలో ల్యాండ్ పూలింగ్ పేరుతో 10 మండలాల పరిధిలో 55 గ్రామాల్లో పేదలు సాగు చేసుకుంటున్న భూమిని బలవంతంగా లాక్కోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని సిపిఎం ఆరోపించింది. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. గౌరవ హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినప్పుడు ఫర్దర్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అనేది దానిలో స్పష్టంగా చెప్పింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించి కలెక్టర్ని, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, విఆర్ఓల్ని వీళ్ళందరిని ఉపయోగించి కొంతమంది అంగీకరించారని తప్పుడు నోటీసులు పెట్టి ఆ రకంగా హైకోర్టుకి తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తుంది. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 2904 మంది, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి మేము వెళ్ళాము. వాళ్ళు కూడా ఇచ్చారు, మేము ఈ భూములు తప్ప ఇంకొక భూములు ఏమి లేవు, ఇవి తీసుకుంటే రోజు కూలీగా మారే పరిస్థితి ఉంటుంది, ఇది దుర్మార్గమైనది, మేము చెప్తున్న వినట్లేదు అనేది గౌరవ హైకోర్టుకి లాయర్ ద్వారా ఇచ్చారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేయాలని చూస్తుంది. పచ్చి దుర్మార్గమైనది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.